అనగానే కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయమైన అవుతుంది అంటే అక్కడ నుంచే సీఎం కావడం అనేది జరిగింది తర్వాత ఒకప్పుడు కంచుకోట కాంగ్రెస్ పార్టీ సో ఈసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగరడం అంటారా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అత్యధిక మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ సాధన నియోజకవర్గంలో గెలవబోతుంది గెలుస్తుంది అంటే ముందే మన జ్యో జ్యోతిష్యం చెప్పారా మీకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లేకపోతే మీరేమైనా పగటగలాలి అంటున్నారా సో వీరపల్లి శంకర్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా వీరపల్లి శంకర్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు జనాల దగ్గరికి వెళ్ళి నాకు ఓటు వేస్తే మీకు ఇది చేస్తామని చెప్పేసి మీకు ఎందుకు ఓటేయాలి వీరపల్లి శంకర్ ఓ నమ్ముకోనో నమ్ముకొనో రాజకీయ గురువుని నమ్ముకొనో ఎవరు నమ్ముకొని రాలే సరే అండి ఇప్పుడు సరే అవన్నీ చేసింది కదా షాద్నార్ లో రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయితే స్టేట్ వద్దుపెట్టండి మీరు ఎమ్మెల్యే అయితే శాసనార్లు చాలా సమస్యలు ఉన్నాయి అందులో మీరు ప్రధానంగా తీర్చే సమస్య లేదంటే ఆ రోజు ప్రణాళిక బీసీలకు లక్ష రూపాయలు మైనార్టీలకు లక్ష రూపాయలు వివిధ రకాలుగా కూడా మభ్యపెట్టడం అనుకోవచ్చు ప్రభుత్వ పథకాలు అనుకోవచ్చు అవి చూసి మళ్ళీ ప్రభుత్వం సైడ్ మంది ఇలా షాద్ దగ్గర ఇరవై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి దళిత కుటుంబాలు ఇరవై ఐదు వేలు దళిత కుటుంబాలు ఉంటే ఈ దరిద్రుడు అక్ష పెట్టి సంథింగ్ యాభై అరవై మంది తెలంగాణ ఇస్తే ఒక్కటి మాత్రం చేసి ఏ ఊర్లో కూడా ఇంకా తాగడానికి నీళ్ళు దొరకాయని వెల్టీ షాపులలో మాత్రం లిక్క తాగోత్ తెలంగాణ చేసిన ఘనత ఈ నది గృహలక్ష్మి ఐదు లక్షలు ఇస్తాను అసెంబ్లీలో ఐదు లక్షలు అన్నాడు మీడియా పాయింట్కి వచ్చి మూడు లక్షలు అన్నాడు ఇవాళ గ్రామాలలోకి వచ్చి దరఖాస్తులు అంటాడు అంటే గృహ ఒక నాటకం ఒక పూటకం నువ్వు మడు బంగారం పెట్టినా నమ్మ పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు షాద్నార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీలపల్లి శంకర్ గారు ఉన్నారు నమస్తే శంకర్ గారు నమస్కారం అండి శంకర్ గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు ఉమ్మడి మహబీనా జిల్లాలో షాద్నార్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయ నేతలందరూ చూస్తుంది కూడా షాద్నార్ వైపే సో మీరు షాద్నార్ నుంచి కంటెక్ట్ చేయబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఎట్లా ఉంది సార్ షాద్నార్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కావచ్చు ఎందుకంటే షాద్నార్ అనగానే కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయమైన అవుతుంది అంటే అక్కడ నుంచే సీఎం కావడం అనేది జరిగింది తర్వాత ఒకప్పుడు కంచుకోట కాంగ్రెస్ పార్టీ సో ఈసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ జంటే ఎగరడం ఖాయమంటారా షాద్నా నియోజకవర్గం మొదటిసంది రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం అందులో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడంగా ఒక గొప్ప వ్యక్తి బూరుగుల రామకృష్ణరావు గారి అక్కడిని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది ఒక గవర్నర్ సత్యనారాయణ రెడ్డి అక్కడ నుంచి ఒక రామ్ దేవ్ రెడ్డి ఒక విల్వలు గల రాజకీయ నాయకుడు ఒక దామోదర్ రెడ్డి ఒక అమర్నాథ్ రెడ్డి ఒక ఎల్లారెడ్డి ఒక హన్మంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక బీ ఒక బక్కర్ నరసింహ అట్లాంటి వాళ్ళు కూడా ఒక శంకర్రావు అట్లాంటి వాళ్ళు అంటే ఒక విలువలతో కూడిన రాజకీయ నాయకులు అక్కడ ప్రాతినిధ్యం వహించారు కాబట్టి అక్కడ నగర్ అనేది ఒక చైతన్యవంతమైన రాజకీయ నాయకులకు నిలయం అది షాద్నా నియోజకవర్గం కొంత అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక అక్కడ ప్రజల దురాదృష్టం ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ రావడం ప్రజలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇలా ఆ రోజు రాజకీయాలు వేరు ఈ రోజు రాజకీయాలు వేరు మోసపోయినాం అని చెప్పి శార్ద నియోజకం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గెలిపిస్తామని ఎదురు చూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ రసవత్తరంగా మారిందంటే ఇవాళ వాళ్ళనుకున్న అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నిటినూడంగా ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అత్యధిక మెజారిటీతో నూడంగా కాంగ్రెస్ పార్టీ సాధన నియోజకంలో గెలవబోతుంది గెలుస్తుంది కూడా అంటే ముందేమన్నా జ్యో జ్యోతిష్యం చెప్పారా మీకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లేకపోతే మీరేమన్నా అంటున్నారా జ్యోతిష్యము గీటరాయి కాదు మాకు మా పనితనం మా పనితనమే మాకు ధైర్యం ఏం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో ఏం చేస్తుంది ఇవాళ ఏం చేసింది ప్రజల అండగా ఉంది అన్ని పోరాటాలు చేసింది వాళ్ళ యొక్క దుర్మార్గాలను వాళ్ళ యొక్క దౌర్జన్యాలను వాళ్ళ యొక్క అవినీతిని అంత ప్రజలకు అండగా నుంచి పోరాటం చేసినాం కాబట్టి ప్రజలు ఈరోజు మా ఎంబడి నడుస్తూ ఉన్నారు రేపు కూడా అది ఓటు రూపేణ కూడా మారుతుంది కాబట్టి మాకు ధైర్యం ఉంది మేము నిరంతరం రాజకీయాలలో ఉండేవాళ్ళం ఓకే ప్రజల అందుబాటులో ఉండేవాళ్ళం సేవ తత్వం కలిగిన వాళ్ళం ఏ కార్యక్రమం తీసుకుందాం మాతో పోటీ పడలేరు పడబోరు కూడా రేపు అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే మూడోసారి హైట్రిక్ గా గెలుస్తామని చెప్పేసి అక్కడ విషయం కల అంటే వాళ్ళు కూడా అంటున్నారు మీరు చెప్పినట్టే బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు బిజెపి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు కదా త్వరలోనే పగడి కళలు ఎవరో తేలబోతుంది ఓకే ఏదో తినబోతు రుచెందుకు సో వీరపల్లి శంకర్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా వీలపల్లి శంకర్ కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు జనాల దగ్గరికి వెళ్ళి నా ఓటు వేస్తే అని చెప్పేసి మీకు ఎందుకు ఓటేయాలి వీరపల్లి శంకర్ ఓ తండ్రి నమ్ముకొనో ఓ రాజకీయ గురువు నమ్ముకొనో ఎవరు నమ్ముకొని రాలే స్వయాన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎప్పుడు కాంగ్రెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలము ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఆ రోజు ఈ రోజు సర్పంచ్ మండల ప్రెసిడెంట్లుగా ఎన్నో కార్యక్ర ఎన్నో పదవులు అనుభవించిన ఇలా చిత్తశుద్ధితోనే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను కోలలుగా పరిష్కరించడం నువ్వు ఏ ఊరికన్నా పోదాం నువ్వు పోయిన ఊరుకు నా పేరు చెప్పకపోతే నేను పోటే చేయను ఓకే సో ఇప్పుడు అదే వీళ్ళపల్లి శంకర్ పైన కూడా సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు టికెట్లు ఇవ్వద్దని చెప్పేసి కూడా అధిష్టానం దగ్గరికి వెళ్తున్నారు సో వీళ్ళపల్లి శంకర్ తప్పించి ఎవరి ఉన్నా కూడా మా క్యాండిడేట్ ఓకే అని చెప్పేసి మీ సొంత పార్టీ నేతలే చెప్తున్న మాట అది రాజకీయాలలో సర్వసాధ్యం అది ఏదో రంకు నేర్చిన బుంకు నేర్చిందంట ఓకే నీకు అటువంటి సంస్కృతి అడ్డ మీద కూలీలు తీసుకొని జెండ పట్టుకున్న వాళ్ళు మాట్లాడతారు అటు ఉంటుంది మాకు కార్యకర్తలు అండ ఉంది పార్టీ సబండ జాతి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క అండదండలు ఉన్నాయి ప్రజల అండదండలు ఉన్నాయి గ్రామాల అండదండలు ఉన్నాయి ఇవాళ అన్ని మండలాల బలోపేతం చేసినాం కాంగ్రెస్ కార్యకర్త నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఇవాళ ఏది ఇక్కడక్కడ పార్టీలతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్న వాళ్ళు మాటలు మాట్లాడతారు ఓకే సో ఇప్పుడు మీరు ఏదో హాస్య జోడ యాత్రలు తిరిగినంత మాత్రాన రాహుల్ గాంధీ మీ షాద్నార్కి రా వచ్చినంత మాత్రాన ప్రజలు ఏదో సభలకు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పేసి పక్కగా నమ్ముతున్నారా అంటే ప్రజల మీద నమ్ము ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తుంది కొన్ని ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యమే అది ఓకే అంటే ప్రతి ఒక్కరు టేస్ట్ చూడబోతా ఉంటారు ఇవాళ తెలంగాణ ఇస్తే ఏదో టేస్ట్ చూడబోయారు బొక్క బోల్ పడ్డారు ఇవాళ ప్రజలు వద్రో దేవుడోయుడు ఎప్పుడు నాశనం అవుతారంటున్నారంటే భారత్ జోడో యాత్ర ఒకటే జరగలే ఒక గొప్ప వ్యక్తి భగవత్ స్వరూపుడు రాహుల్ గాంధీ ఇలా ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ ఇలా రాజీవ్ గాంధీ కానీ నిస్వార్థమైన కుటుంబం కాబట్టి జనాలు జనాలు వచ్చిండ్రంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి అది ఓటు రూపేణ మారుతుంది కాబట్టి ఇటువంటి శాతగాని అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాలు ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొందరు మూర్ఖులకు కూడా అవకాశం ఇచ్చి చూస్తారు కాబట్టి ఆ మూర్ఖుడు సన్మార్గంలో పోతాడు అనుకుంటారు కాబట్టి అదే అదే సన్మార్గాన్ని పెట్టి దుర్మార్గంలో నడుస్తూ ఉంటే మళ్ళీ మార్పు కోడతారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రతను కోరుకునే పార్టీ దేశాన్ని శాంతియుతంగా నడిపే పార్టీ అందరి మేలు పార్టీ అందరి పార్టీ పేదోని పార్టీ సకల మతాల పార్టీ సకల కులాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ప్రజాస్వామ్యం ఉన్నదే కాంగ్రెస్ పార్టీలో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా ఏలా ఒక అన్ని వర్గాల వారికి అన్ని కులాల వరకు సముచుత స్థానం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా అన్ని పార్టీల రోజు అది కరువు అయింది కాబట్టి అహంకారపూరితమైన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా చూస్తున్నారు మణిపూర్ ఇష్యూ చూడండి మీరు ఓకే ఏం జరుగుతున్న చూడండి ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ ఇస్తే ఒకటి మాత్రం చేసేది ఏ ఊర్లో కూడా తాగడానికి నీళ్ళు దొరకాయని కానీ బెల్ట్ షాపులలో మాత్రం లిక్కర్ దొరుకుతుంది అంటే తెలంగాణ చేసిన ఘనత ఈ నది ఇలా దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల మధ్యలో చిచ్చులు పెట్టి మహిళలను వివాస్త్రీయులను చేసి మనభంగాలు చేసి మడ్డలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యొక్క తీరు ఇలా రాష్ట్రంలో ఇది దేశంలో అది అందుకే వాళ్ళ రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేయడం వల్ల ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కాబట్టి ఇలా పర్ఫెక్టత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ కాబట్టి ప్రజాక్షేత్రంలో మెప్పు పొందిండు పార్లమెంట్లో మెప్పు పొందిండు కాబట్టి ఇవాళ దేశంలో రాష్ట్రంలో మార్పు రాబోతుంది షాద్ నగర్లో కూడా నిజంగా మార్పు రాబోతుంది కాబట్టి మాకు గట్టి నమ్మకం కష్టపడి చెప్తున్నాం మా మాట కష్టపడకుండా కాదు ఏదో బోకెల్ ఇచ్చో ఏదో షాల్వల్ కప్పో కాదు నిరంతరం కష్టపడి ధైర్యంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని వీర్లపల్లి శంకర్ గారు డబ్బుని నమ్ముకున్నారా ప్రజలను నమ్ముకున్నారా లేకపోతే సోషల్ మీడియా నమ్ముకున్నారా లేకపోతే పై స్థాయిలో ఎవరైనా అండదండలను నమ్ముకున్నారా ఏది నమ్ముకోలేదు కార్యకర్తలను నమ్ముకున్నాము ప్రజలను నమ్ముకున్నాము అభిమానులను నమ్ముకున్నాము మనం చేసే పనితనం కూడా నమ్ముకొని మేము నిజంగా కష్టపడ్డాం ఫలితం ఉంటుంది కూలి చేసినప్పుడు ఉదయం సొంత కూలి చేసినప్పుడు సాయంత్రం కూలి పడుతుంది తెలుసు ఓకే కష్టపడ్డం కష్టపడకుండా కాదు నెత్తి నలిగింది బట్టలు నలిగినాయి శరీరం ఓకే మరి ఏంది ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య ఏమంటారు అప్లికేషన్ సిస్టమ్ పెట్టిండ్రు దాని వల్ల ఇతరులు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సో ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకొకరికి టికెట్ ఇవ్వకపోతే గ్రూప్ రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు గ్రూప్ లేని పార్టీ ఏదో చెప్పు నాకు నువ్వు ఏ పార్టీలో లేదో నువ్వు చెప్పు నాకు ఉంటాయి ఉంటాయి సర్వసాధ్యం అది నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య భర్త మీరిద్దరే ఉంటారు తర్వాత తర్వాత సంసారం చేస్తుంటే పిల్లలు అవుతారు ఆ తర్వాత అవుతారు నీ కొడుకే నిన్ను వ్యతిరేకిస్తాను ధర్మమా పార్టీలా ఎంతో మంది ఉంటారు ఈ దేశంలో మొట్ట ప్రతి కాంగ్రెస్ కాండ పట్టుకున్నవాడు జెండా పట్టుకున్న వాళ్ళ ప్రధానమంత్రి కారు ఈ రాష్ట్రంలో జెండా మోసిన ముఖ్యమంత్రి కాదు నియోజకవర్గాల్లో కణలు వేసుకొని తిరిగినంత మాత్రంలా ఎమ్మెల్యేలు కారు దానికొచ్చ అన్ని సమీకరణలు కూడిన వాడే నాయకుడు ఓకే సో మీకు అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు నిన్న మొన్న ఇష్యూలు చూసుకుంటే గాంధీభవన్ సాక్షిగా బీసీలది ఎక్కువ ఇష్యూ వస్తుంది బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నిజంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగట్లేదు అంటే ఏమంటారు ఒక బీసీ నాయకుడిగా ఈరోజు వాస్తవానికి కొంత జరగొచ్చు గతంలో ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిందే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల రాజకీయంగా ప్రతి ఒక్కరిని ఇవాళ ఆయన్ని అంటుంది నాకేం ధైర్యం ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని కూడా రాజకీయంలా తీసుకురావాలని చెప్పి ప్రోత్సహిస్తుందే రాహుల్ గాంధీ అంటే దానికి కొంత సమర్థత ఉండాలి ఇప్పుడు నీకు ఒక ఉత్తరం రాయమని చెప్తాం నీకు ఉత్తరం రాసే శక్తి అయితే ఉండాలి వద్దొచ్చు ఉండాలి నాకు రాయరాయదంటే ఏం చేయాలి అంటే నువ్వు రాజకీయం చేయగలగాలి నీవు రాజకీయాల నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే ఇలా అన్ని కులాలకు అన్ని అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు స్వయాన పీసీసీ అధ్యక్షులు ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కూడా సెలక్షన్ చేయాలనే తాపత్రయం ఉంది ఇలా బీసీ నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు మాకు కూడా కొంత న్యాయం జరగాలంటున్నాం కానీ కొన్ని సందర్భంలో కొన్ని సందర్భంలో సమీకరణలు అన్ని కూలాలే ప్రజ ప్రజాక్షేత్రంలో నువ్వు పని చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి పార్టీ కార్యక్రమంలో ఎలా ప్రతిపక్షంగా ఉన్నాం మనం మనం ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలి పబ్లిక్ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఇలా ఒక పోరాటాలే కాదు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి డబ్బే ముఖ్యం కాదు డబ్బు కూడా ఒక భాగమే అండ్లా ఓకే పార్టీలు కూడా ఏముంటుంది ఈ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యము ఒక దౌలుకోరు ఒక దగాకోరు ప్రభుత్వం ఇది ఇది మోసపూరితమైన ప్రభుత్వం ఇవాళ ఒక థౌబోత్ ముఖ్యమంత్రిని సాగనంపాలి ఇంటికంటే ఇవాళ నిజంగా గెలుపు గుర్రాలు కావాలి కాబట్టి దాన్ని కొంత పార్టీలు అంచనా వేస్తారు ఇలా బీసీ లెక్క ఇస్తామంటే గెలవగలిగిన వాళ్ళకి తప్పకుండా ఇస్తారు ఎందుకు ఇవ్వరు గెలిపే గీడర్ ఆయ్ కాబట్టి పార్టీలు లేకపోతే ఏదో గెలవని సమర్థుడు కాను టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోతుంది సమర్థునికి టికెట్ ఇస్తే గెలుస్తుంది ఓ తాగుబోతు దగా కోరు ప్రభుత్వాన్ని ఇంటికి పంపొచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది నూటికి నూరు నూటికి నూరు పాల్ అఖండ మెజార్టీతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రానంత మెజార్టీ రాహుల్ గాంధీ యొక్క పనితీరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద సిఎల్పి నాయకుని పనితీరు మీద ఇతర నాయకుల యొక్క అందరి నాయకులు ఓకే సమన్వయంతో పోతుంది ఇలా తెలంగాణలో మాకు లోపం ఉండేది మా లోపమే సమన్వయం లోకపోవడం ఈరోజు సమన్వయం పార్టీ అంతా ఏక తాటి మీదకి వచ్చింది సమన్వయం పోతున్నాం పోటీది మంచిది పోటీ లేకపోతే పార్టీ అనబడదు ఓకే గ్రూపు లేకపోతే పార్టీ అనబడదు ఓకే గ్రూపులు ఉంటాయి ఆధిపత్యం ఉంటది నాకు సీట్ కావాలి నాకు అందరికి ఉంటుంది అది లేనప్పుడు పార్టీ లేదు ఫోర్ లేనప్పుడు పార్టీ లేదు ఓకే ఫోర్ ఉంటేనే పార్టీ ఇప్పటి అంటే మీ జీవిత చరిత్రలో చూసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిదిలో ఒకరికి సపోర్ట్ చేశారు వాళ్ళు గెలవడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒకరికి సపోర్ట్ చేశారు వారు కూడా బ్రహ్మాండంగా గెలవడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీరే డైరెక్ట్ రంగం దిగారు ఇప్పటివరకు అంటే ఎమ్మెల్యే అదృష్టం మీకు లేకనా లేకపోతే మీరు ఇప్పుడు వరకి ఎందుకు పోటీలో ఉండద్దు అని చెప్పేసి ఆలోచన చెయ్యక ఎన్ని రోజులు వెనుకబడ వెనుకబడ్డారా మీరు ఒకప్పుడు మనిషి ఆశాజీ నేను కూడా ఒక నాయకుని కావాలని ఒక తాపత్రయం దానికి సరిపడే సమయం కాక ఈరోజు సరి అయిన సమయం అన్ని అంగులు ఆర్బాటు అన్నీ కూడినాయి కాబట్టి ఇవాళ నాకు పార్టీ బాగా ప్రాధాన్యతనిస్తుంది కార్యకర్తలు ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు నాకు గట్టి నమ్మకం ఉంది నేను కూడా బాలు ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం అల్పేరుగా పోరాటం చేస్తున్నాం ఇలా అవతల పార్టీ నాయకులు మేము సాయం చేసిన నాయకులే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అవినీతి కేసులు అంటే ప్రజలు విసిక్కి చెందిపోయారు ఓకే అంటే అది మేడు పండులాక్ ఉంది ఎవరికి అర్థమైతే లేదు అది మాకు అర్థమైపోయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారు వీర్లపల్లి శంకర్ గారు ఏంది ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కాబట్టి ఏదో ఒకటి బలము ఏదో ఒకటి శక్తి మిమ్మల్ని నడిపిస్తుండాలి వీళ్లపల్లి గారి శక్తి కావచ్చు బలం బలహీనత బలగం ఏదంటే ఏం చెప్తారు మా నమ్మకం ఓకే మా క్యారెక్టర్ ఓకే మా పనితీరు కార్యకర్తలకు అండగా ఉండడం ప్రజలకు అందుబాటులో ఉండడం దీనికి మించి ఇంకేమిటో ధైర్యం అదే మా ధైర్యం ఓకే మరి ఇప్పుడు ఒకవేళ రేపు ఎన్నికల సమయానికి ఇప్పటికే కొన్ని అయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాడులు చేసుకుంటున్నారు రేపన్నాడు మీ కార్యకర్తలను బెదిరింపులకు డబ్బు ఆశ చూపుకో ఇంకేదో ఆశ చూపిచ్చి వాళ్ళ సైడ్ తీసుకున్నారు అనుకోండి ఏం చేస్తారు మీరు అన్ని అయిపోయినాయి గాడి పిచ్చే అయిపోతుంది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ప్రలోభాలు పెట్టురు దుర్మార్గాలు తీసురు అన్నీ అన్నీ ఎదుర్కొనే ఒక ఆనిమత్యంలాగా బయటకు వస్తాం ఓకే దాదాపు ఎంతమంది ఉంటారండి కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు అంటే దాదాపు రెండు సార్లు అధికారంలో లేదు కదా ఓ పదివేల మంది ఐదు వేల మంది అని ఉంటారా కాంగ్రెస్ కార్యకర్తలు చూడు ఒకసారి ప్రోగ్రాం పెడతాం రా చూడు మీరు వైబ్రాంట్ మేనేజ్మెంట్ రండి అక్కడ ప్రోగ్రామ్ చేస్తాం చూడండి రేపు రాహుల్ గాంధీ సిద్ధరామయ్య కూడా రాబోతున్నాడు ఆఫ్ ది రికార్డ్ ఇది కానీ ఓకే ఎందుకు వస్తున్నాడు బీసీ డిక్లరేషన్ సాధనాలు చేస్తామని పిసిసి చెప్పింది ఓకే సో భారీ బహిరంగ సభ సాధన ఇప్పుడు అయితే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ కూడా కాంపిటీషన్ రాలేదు రెండు వేల పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇప్పుడు అంత ఇంత ఉప ఎన్నికల ప్రభావమో లేకపోతే అక్కడ కేంద్రం ప్రభావమో బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు మూడు పార్టీలు సాధనార్లు టఫ్ ఉంటే ఈ మూడు పార్టీలని అంటే ఈ రెండు పార్టీలను నెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బయటపడుతుంది అనుకోవచ్చు నూటికి నూరు ఇవల్ల మీరు వేరు కాదు బీజేపీ వేరు కాదు తోడు దొంగలు ఈ స్లోగన్స్ అంది జనాలు హండ్రెడ్ పర్సెంట్ చూస్తూనే ఉన్నారు ఏ ప్రోగ్రామ్ కాలో చెప్పు చూస్తూనే ఉన్నారు కదా ఓకే ప్రజల మోసాన్ని గుర్తారు అంటే ఒక విషయం చెప్తాను ఇవాళ ఒక నీచ సంస్కృతి ఒక బొడ్డెమ్మలు పేర్చే కవితమ్మ సారా కేసులలో యావత్ తెలంగాణ మొత్తం తెలుసు సారా అదలో అంటే వయసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి అనేది తెలంగాణ మొత్తం ప్రచారం ఇంటింటి ప్రతి స్త్రీకి ప్రతి మహిళకి తెలుసు అది వీళ్ళ బీజేపీ వాళ్ళు ఏం జరిగింది అనేది అందరు తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది అది దానివల్ల ఎంతో అంతో బీజేపీ బతికి బట్టబడుతుండే ఆడా ఎంతో అంత బతబడితే ఇవాళ బద్మాసి కాదు బీజేపీ వాళ్ళని తెలిసిపోయింది ఓకే సో వీలపల్లి శంకర్ గారికి ఒక రోల్ మోడల్ గా ఉండడానికి గల ఏదైనా ఒక మంచి పని చేసినా అంటే మంచి పని అంటే మనకి అధికారం ఉన్న రోజు మంచి పని చేస్తాం మనకు అధికారమే రాలేదు కాబట్టి మనం సర్వీస్ ఇచ్చిన ప్రతి గ్రామంలో ఇప్పుడు వాటర్ సమస్య ఉందనుకో ఓకే నీవే నన్ను ఇంటర్వ్యూ చేసినావు ఇంతకు ముందు ఓటీవీ లింక్ ఓ ఛానల్ తండాలకు నీళ్ళు లేని తండాలు ఉన్నాయని చెప్పినాం ఆ రోజుల్లో మీకు చెప్పినాం రోడ్ లేని తండా ఉందని చెప్పినాం తాగునీరు లేని తండా ఉన్నదని చెప్పినాం ఒక మంగియా తండ ఇంతకు ముందే చెప్పినాం పిలుచర్లకుంట తండర్ వాటర్ అని చెప్తున్నాం మీ మీకు నాగార్లగడ్డ తండ పెట్టినామని చెప్తున్నాం మొన్న దేవుని గుడి తండా పెట్టినామని చెప్తున్నాం రేపు ఇంకో ఇంకొక కంకరాల తండగలో పెట్టబోతున్నాం అంటే మంచి పని అంటే వాటర్ ఇవ్వబోతున్నాం ఓకే నీళ్ళు ఇవ్వబోతున్నాం బోర్లు వేసినాం సరే అండి ఇప్పుడు సరే అవన్నీ చేసాను కదా షాద్నార్లో రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయితే స్టేట్ వదిలిపెట్టండి మీరు ఎమ్మెల్యే అయితే షాదినార్లు చాలా సమస్యలు ఉన్నాయి అందులో మీరు ప్రధానంగా తీర్చే లేదంటే ఏం చెప్తారు ఆ రోజు ఒక మంచి మెడికల్ కాలేజ్ చేస్తాం ఇవాళ ఎడ్యుకేషన్ హెల్త్ రెండు నాశనం అయిపోయినాయి మంచి ఎడ్యుకేషన్ తెస్తాం మంచి హెల్త్ మంచి అందుబాటులో తీసుకొస్తాం మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా తెస్తాం మంచి తాగునీరు ఓకే తాగునీరు తెస్తాం సాగునీరు తెస్తాం తాగునీరు ఇలా మిషన్ భగీరథంతా వెలువేసి అంటి రాని అంటే ఆ వాటర్ అంటే ఇంట్లో ముట్టుకుంటలేదు అంటే మిషన్ భగీరథంతా విష్మరించేసేది ఓకే ఆ డబ్బులన్నీ దండుకున్నారు ప్రజలకు ఉపయోగపడతలేదు కాబట్టి మంచి గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు ప్యూరిఫై వాటర్ మెట్రో వాటర్ తెచ్చింది ఓకే మళ్ళా దాన్ని అన్ని విధాల ప్రజలకు ఆరోగ్యపరంగా మంచిగా ఉండే కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనవి రోడ్ మోడల్గా ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజుకి ఏదో అవసరమవుతుందో అది తప్పకుండా సాధించి పెడతాం సాధన అయితే ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా అని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్ళి ఇదే ఫస్ట్ మాట మాట్లాడుతున్నారు సో ఆ మాటలు అనేది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి రైతు నమ్ముతలేడు ఆడు తాగుబోతు ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి అని చెప్పి మామూలు స్త్రీలు మాట్లాడుతున్నారు ఇట్లా కావాల్సిన వీడియోలు పెట్టి పెడతాం మీకు నేనే చెక్ చేసిన చిన్న సబ్ స్టేషన్ లా లాగ్ బుక్ తీసుకొని నేనే చెక్ చేసిన ఆ అధికారితోనే స్టేట్మెంట్ ఇప్పించిన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ ఇస్తలేరు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాక సర్క్యులర్ ఇష్యూ అయితే చెప్పి సంబంధిత అధికారి ఇచ్చిండు అది ఫ్లాష్ కూడా అయింది న్యూస్ల ఓకే నువ్వు ఎక్కడ ఇప్పుడు పది పదమూడు గంటలకు ఎక్కువ ఇయ్యలే కరెంట్ ఓకే అంటే మా నాయకుడు మాట్లాడింది ఏంటంటే నాణ్యత కలిగి నిరంతరం ఉంటే ఎకరాకు ఒక ఎకరాకు మూడు గంటల కరెంటు అవుతుంది అని చెప్పిండు అంటే చిన్నకారు రైతులు ఉన్నారు చిన్నకారు రైతుల నుండి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎక్కువ యూనిట్స్ కొంటా ఉన్నారు డబ్బులు వేస్ట్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన తాను చెప్పిన రైతు కొద్దా అని చెప్పలే అర్థమైందా రైతుకు అవసరం నువ్వు ఎంత ఎన్ని గంటలు ఇస్తావా అది నిరంతరం నాణ్యత కల అని చెప్తున్నాను ఓకే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది యూత్ డిక్లరేషన్ చేసింది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయబోతుంది సో ఈ డిక్లరేషన్ల నుంచి అంటే ప్రతి ఒక్క కులాల వారు కాంగ్రెస్ పార్టీ సైడ్ తిరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీరు బీసీ బంధు బీసీ ఇస్తున్నారు దళిత బంధు అని చెప్పేసి పది లక్షలు ఇస్తున్నారు మీరు మీరు గుర్తు పెట్టుకోండి రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల సమస్యలు రైతుల సమస్యలు విద్యార్థుల సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు సబండ్ జాతి సమస్యలు ఆ రోజు ఆయన పాదయాత్ర ద్వారా గమనించు ఓకే గమనించిన తర్వాత ఆయన ఒక మెనిఫెస్టోతో ఎలక్షన్లకు పోతే తూచ తప్పకుండా రాజశేఖర్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలన్నీ తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ఏ తండకన్నా పోదాం ఏ పల్లెకన్నా పోదాం ఈడికెళ్ళ పోదాం నువ్వు ఏ ఊరికి తీసుకపోతే ఆ ఊరికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత ఆ ముఖ్యమంత్రిని అంటే చెప్పి ఇలా ప్రతి ఒక్కరు హృదయాలు ఉన్నారు ఉదాహరణకు ఉచిత ఓకే ఉచిత కరెంట్ తెచ్చిందే మేము ఈడు మోసకారి ఈ మోసకారు ముఖ్యమంత్రి ఉచిత కరెంట్ తెచ్చింది మేము ఆరోగ్యశ్రీ తెచ్చింది మేము వైద్యం మామూలు మామూలు వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా వైద్యం చేయించుకోండి ఆ రోజు రుణమాఫ్ చేసింది మేము ఏకకాలంలో రుణమాఫ్ చేసింది మేము ఇలా చదువు ఎడ్యుకేషన్ మామూలు పవర్టీ చిన్న కులాల్లో చదువుకోలేరు నిరుపేదలు చదువుకోలేరు పీస్ రియంబర్స్మెంట్ తెచ్చి అమలు చేసింది మేము ఇలా ఇందిరామ్మ రాజ్యం అని ప్రతి తండ ప్రతి గలి ఇంద్రమ్మ ఇండ్లిచ్చింది ఓకే ఇంద్రమ్మ రాజ్యం అది ఆ రోజు ఎప్పుడైతే ప్రతి తండకు రేషన్ కార్డులు ఇచ్చిన సర్కిల్ ఇచ్చినాం సార్ ఇప్పుడు వీరు కూడా గృహలక్ష్మి కింద మూడు లక్షలు దళిత బంధు కింద పది లక్షలు బీసీలకి లక్ష రూపాయలు మైనార్టీలకు లక్ష రూపాయలు వివిధ రకాలుగా కూడా మభ్య పెట్టడం అనుకోవచ్చు ప్రభుత్వ పథకాలు అనుకోవచ్చు అవి చూసి మళ్ళీ ప్రభుత్వం సైడ్ మళ్ళితే మిమ్మల్ని నమ్మాల క్వశ్చన్ అడుగుతున్నాను నేను దళిత బంధు అని చెప్పిండు ఇలా దళితులు ఏమంటున్నారు తిరగబడతాం దండెత్తుతం అంటున్నారు ఉదాహరణకు నూట పంతొమ్మిది కాన్సెన్స్ల ఇలా షాద్ నగర్ ఉంది ఇరవై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి దళిత కుటుంబాలు ఇరవై ఐదు వేలు దళిత కుటుంబాలుంటే ఈ దరిద్రుడు ఆశ పెట్టి చంపింది యాభై అరవై మందికి ఇచ్చు సమస్య తిరిగినట్టు దళితుల తిరగబడతారా తిరగబడారా తిరగబడతా తర్వాత ఏమన్నాడు బీసీ బంద్ అన్నాడు ఏమైంది దరఖాస్తులకు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అయినాయని చెప్పి అర్ధరాత్రి శాద్నగలో హైవే రోడ్ మీద అర్ధరాత్రి ధర్నాలు చేసేది దానికి కొర్వీలు సర్టిఫికేట్ ఆ సర్టిఫికెట్ అంటే బీసీ బంద్ లేదు దళిత బంధు లేదు నిన్న ఏం చెప్పిండు అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సాధ్యం కాలేదు గృహలక్ష్మి గృహలక్ష్మి ఐదు ఇస్తా అన్నాడు అసెంబ్లీలో ఐదు లక్షలు అన్నాడు మీడియా పాయింట్కి వచ్చి మూడు లక్షలు అన్నాడు ఇవాళ గ్రామాలలోకి వచ్చి దరఖాస్తులు అంటున్నారు అంటే గృహ ఒక నాటకం ఒక బూటకం బీసీ బంద బీసీ కార్పొరేషన్ లోన్లు అనేది నాటకం ఒక బూటకం అంటే నువ్వు మడం బంగారం పెట్టినా నమ్మ పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీని ఓకే సో ఫైనల్ గా ఎంత మెజార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు అంటే మెజార్టీ ఆ రోజు పరిస్థితులను బట్టి చెప్తాం ఓకే కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలిచింది ఇప్పుడు అంటే మీరు ప్రజల లోపల ఉన్నారు ప్రజల తోటి ఉన్నారు కాబట్టి మనకు అవగాహన వస్తుంది కదా కొన్ని సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏమున్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకొన్ని నెల రోజులు అయినాక మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తా డెఫినెట్ గా చాలా తప్పకుండా చాలా కాన్ఫిడెన్స్ తప్పకుండా కాన్ఫిడెన్స్ కాదు కాంగ్రెస్ పార్టీ వస్తున్నా ఆనందం ఓకే అంటే కార్యకర్తలు అయితే గట్టిగానే ఉన్నారు బ్రహ్మాండగా నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఇలా ఒక పోరాటాలు గతంలో ప్రజాస్వామ్యంలో మార్పులు రావడానికి ఎన్ని పోరాటాలు జరిగితే మార్పులు వచ్చినాయో ఇప్పుడు మాట భూమి కోసం భుక్తి కోసం ఆయన సాయుధ పోరాటం ఎట్లా జరిగిందో ఇవాళ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని సాగనంపడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సాయుధ పోరాటం చేస్తున్నారు ఇంకోటి ఫైనల్ గా ఇప్పుడు గ్రూప్ రాజకీయాల వల్ల నిన్న వారికి కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ గా ఉండేది ఎవరు చూసినా గ్రూప్ రాజకీయాలు అవసరమా ఓటు వేయడం అని చెప్పేసి అంటుండే చివరి క్షణాన్ని లోపల ఇదే గ్రూప్ రాజకీయాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ అది సాధ్యం అండి మీరు ఆ క్వశ్చనే అది కొత్తగా అడుగుతారు కానీ అన్ని పార్టీలల్లో ఉంటది అది ఇప్పుడు కాదండి ఇప్పుడు బిఆర్ఎస్ కేస్ అవునండి అడిగారు ఇప్పుడు ఏ అనేటోడు బి అనేవాడు ఇద్దరు పోటీ పడుతున్నారు ఒక పార్టీల ఏ అనేటోడికి బి వాడద్దు అనుకుంటాం నువ్వు నీళ్ళు లెక్కలా అది ఇతర పార్టీలు కూడా ఏ అనేటోడు ఉంటాడు బి అనేటోడు ఉంటాడు అది సమతుల్యం అవుతాయి ఓకే అది సీజన్ బట్టి కప్పల దాటలాగా నడుస్తా ఉంటది పార్టీలలో అది సరసం ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది ఓకే అక్కడోడు ఇక్కడ పోతాడు వాడు అక్కడ వస్తాడు శనికావేశంలో జరుగుతాయి కొన్ని సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం షార్దార్లో డౌటే లేదు డౌట్ కాన్ఫిడెన్స్ ఉంది కదా డెఫినెట్ గా చూద్దాం అండ్ మీరు అన్నట్టు ఒక పదిహేను రోజులు నెల రోజుల్లో డెఫినెట్ గా వస్తాం వైబ్రాంట్ నుంచి వీర్లపల్లి శంకర్ అభిమానులు కావచ్చు ఎంత మంది వీరపల్లి శంకర్ సైడ్ చూస్తున్నారు అనేది కూడా డెఫినెట్ గా చెప్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వీరపల్లి శంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మాక్క గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైబ్రాన్ ఇవి